ఫర్ లోకల్ నినాదానికి గణనీయంగా పెరిగిన ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలే నిదర్శనమని మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు స్వయం సమృద్ధ భారత్ కలను నిజం చేయాలని దేశ ప్రజలను కోరారు అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రారంభం కానున్న మై భారత్ వెబ్సైట్ యువతి యువకులని దేశాభివృద్ధికి సంబంధించిన విభిన్నమైన కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో పాల్గొనే అవకాశం కల్పిస్తుందన్నారు భారత క్రీడారంగం విశ్వ వేదికల్లో సత్తా చాటుతోందని కితాబిచ్చారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం దేశంలో ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలు లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు చేరుకుందని ప్రధానమంత్రి మన్ కీ బాత్లో వెల్లడించారు ఖాదీ పట్ల దేశంలో ఆదరణ పెరుగుతోందని ఓకల్ ఫర్ లోకల్ నినాదానికి బలాన్ని చేకూరుస్తున్నారని కితాబునిచ్చారు దేశీయంగా పర్యటనలు తీర్థయాత్రలకు వెళ్లేటప్పుడు స్థానిక కళాకారుల ద్వారా తయారు చేయబడిన వస్తువుల్ని కొనడానికి కొంత సొమ్ము కేటాయించాలని పిలుపునిచ్చారు మనందరం కలిసి స్వయం సమృద్ధ భారతం అనే కలను నిజం చేయాలని కోరారు ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ హబ్గా భారత్ మారుతోందని పెద్ద పెద్ద బ్రాండ్ల ఉత్పత్తులు కూడా ఇక్కడే తయారవుతున్నాయని వెల్లడించారు మేక్ ఇన్ ఇండియానే ఎంచుకుంటూ దీపావళిని ఘనంగా జరుపుకోవాలని దేశ ప్రజలను కోరారు आज मैं अपना एक और आग्रह आपके सामने दोहराना चाहता हूं स्थानीय उत्पादों की खरीदी को एक महत्वपूर्ण प्राथमिकता के रूप में जरूर रखें दस परसेंट हो बीस परसेंट हो जितना आपका बजट बैठता हो लोकल पर जरूर खर्च करिएगा और वहीं पर खर्च कीजिएगा साथियों हर बार की तरह इस बार भी हमारे त्योहारों में हमारी प्राथमिकता हो वोकल फॉर लोकल और हम मिलकर उस सपने को पूरा करें हमारा सपना है आत्मनिर्भर भारत स्वातंत्र मुझे देश में उन्न व संस्थान सरदार वल्लभभा पटेल गोप कृषि प्रधानमंत्री मोदी को అక్టోబర్ ముప్పై ఒకటిన ఢిల్లీలోని కర్తవ్యపదులో నిర్వహించనున్న అమృత మహోత్సవం గొప్ప వారసత్వానికి ప్రతీకగా పేర్కొన్నారు దేశంలోని మూల మూలల నుండి సేకరించబడిన మట్టి వేలాది అమృత కలశయాత్రలు ఇప్పుడు ఢిల్లీకి చేరుకుంటున్నాయని అన్నారు పవిత్రమైన ఆ మట్టితోనే ఢిల్లీలో అమృత వాటికను నిర్మించడం జరుగుతోందని అన్నారు దీంతో దేశవ్యాప్తంగా రెండున్నరేళ్లుగా జరుగుతున్న ఆజాదీకా అమృత మహోత్సవ్ కూడా పూర్తవుతుందని అన్నారు అక్టోబర్ ముప్పై ఒకటిన మై భారత్ వెబ్సైట్ ప్రారంభం కానుందని ఇది యువతీ యువకుల్ని దేశాభివృద్ధికి సంబంధించిన విభిన్నమైన కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తుందని వెల్లడించారు యువతి యువకులందరూ మై భారత్ డాట్ జీఓవి డాట్ ఇన్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు मैं युवाओं से आग्रह करूंगा बार बार आग्रह करूंगा कि आप सभी मेरे देश के नौजवान आप सभी मेरे देश के बेटे बेटी माई भारत डॉट गॉव डॉट इन पर रजिस्टर करें और विभिन्न कार्यक्रम के लिए साइन अप करें 31 अक्टूबर को पूर्व प्रधानमंत्री శ్రీమతి ఇందిరాగాంధీజీకి పుణ్యతిథిత్ మన సాహిత్యం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావనను పెంపొందించుకోవడానికి ఉన్న అత్యుత్తమమైన మార్గాల్లో ఒకటని ప్రధాని మోదీ అన్నారు తమిళ రచయిత్రి శివశంకరి కన్యాకుమారికి చెందిన తిరు ఏకే పెరుమాల్ కృషి ఎనలేనిదని అన్నారు చాలా గొప్పదైన మన భారతీయ సంస్కృతిని సంరక్షించడానికి చేసే ఇలాంటి ప్రయత్నాలు గర్వించదగ్గవని అన్నారు ఇలాంటివి మన దేశ ఐక్యతకు సమగ్రతకు ప్రతీకలుగా నిలవడం మాత్రమే కాక ఈ దేశం పేరును గౌరవాన్ని చాలా పెంపొందిస్తాయని అన్నారు దేశంలోని యువతరం వీలైనంత ఎక్కువగా ఆదివాసీ విభూతుల గురించి తెలుసుకొని వాటి నుండి ప్రేరణ పొందాలని పిలుపునిచ్చారు హారా సాహిత్య భావనకు प्रगाढ़ करने के सबसे बेहतरीन माध्यमों से एक है इसी भारत भूमि पर महान तिलका मांझी ने अन्याय के खिलाफ बिंगुल फूका था इसी धरती से सिद्धो कानून ने समानता की आवाज उठाई हमें गर्व है कि जन्म योद्धा टंटिया भील ने हमारी धरती पर जन्म लिया हम शहीद वीर नारायण सिंह को पूरी श्रद्धा के साथ याद करते हैं जो कठिन परिस्थितियों में अपने लोगों के साथ खड़े रहे वीर रामजी गौंड हो वीर गुंडा धूर हो भीमा नायक हो उनका साहस आज भी हमें प्रेरित करता है अल्लूरी सीताराम राजू ने आदिवासी भाई बहनों में जो अलग जगाई उसे देश దేశంలో ఇప్పుడు స్పోర్ట్స్ పతాకం రెపరెపలాడుతోందని చైనాలో జరిగిన ఏషియన్ గేమ్స్ పారా ఏషియన్ గేమ్స్లో మన క్రీడాకారులు అద్భుత విజయాలను అందుకున్నారని ప్రధాని మోదీ ప్రశంసించారు భారతదేశం నూట పదకొండు మెడల్స్ని గెలుచుకొని ఓ సరికొత్త చరిత్రను సృష్టించిందన్న మోదీ స్పెషల్ ఒలింపిక్స్ ఓల్డ్ సమ్మర్ గేమ్స్లో భారతీయ అథ్లెట్లు డెబ్బై ఐదు గోల్డ్ మెడల్స్ సహా రెండు వందల పతాకాల్ని గెలిచారని అన్నారు వైకల్యం పేదరికం లక్ష్య సాధనలో అడ్డు కాలేదని అన్నారు భారత అథ్లెట్లకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు మన క్రీడాకారులు సాధించిన విజయాలు ఇంటలెక్చువల్ డిజేబిలిటీస్తో తో బాధపడే మిగతా పిల్లలకు వాళ్ళ కుటుంబాలకు ప్రేరణ కలిగిస్తాయని అన్నారు 111 मेडल जीतकर एक नया इतिहास रच दिया है मैं पारा एशियन गेम्स में हिस्से लाने वाली सभी एथलीट्स को बहुत बहुत बधाई देता हूँ आपका ध्यान स्पेशल ओलंपिक्स वर्ल्ड समर गेम्स की ओर भी ले जाना चाहता हूं इसका आयोजन बर्लिन में हुआ था ये प्रतियोगिता हमारे టీస్ వాటోకి అద్భుత క్షమతా వేస్ట్ టు వెల్త్ కార్యక్రమానికి గుజరాత్లోని అంబాజీ ప్రేరణగా నిలుస్తోందని ప్రధాని చెప్పారు అక్కడి ప్రతిభల్ని ఉపయోగించి పనికిరావని విసిరి పారేసిన పాత వస్తువులతో తయారు చేయబడ్డాయని వివరించారు మన దేశంలో ఇలాంటి వేస్ట్తో కళాకృతులను రూపొందించే గొప్ప కళాకారులు చాలామంది ఉన్నారని అన్నారు పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన వల్ల కర్తవ్య నిష్ట కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉపకరిస్తుందని పేర్కొన్నారు బ్యూరో రిపోర్ట్